ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే పనిలో పడింది ప్రభుత్వం. రేపటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు శాంతి భద్రతలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో 5 నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను కలెక్టర్లు ఎస్పీలకు వివరించనున్నారు. ఇందుకోసం గురు శుక్రవారాల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అజెండాను సిద్ధం చేసింది. మిషన్ మోడ్ లో వివిధ శాఖల ప్రగతిని సదస్సులో శాఖాధిపతులు వెల్లడించనున్నారు. గతానికి భిన్నంగా వివిధ అంశాల్లో ప్రగతి ఆధారంగా జిల్లాలకు అవార్డులను సదస్సులో ప్రకటించనున్నారు. పాలనపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు తన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును తెలుసుకోవడంతో పాటు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో డబుల్ డిజిట్ గ్రోత్ పై ఫోకస్ పెట్టగా ఇప్పుడు 7 మిషన్లపై చర్చించనున్నారు. అయితే జిల్లాలో ప్రగతిని వివరించడానికి కలెక్టర్లకు 10 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించారు. సిసిఎల్ఏ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ స్వాగతోపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. అనంతరం సిఎస్ అనిల్ చంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తారు. మంత్రులు కెఇ కృష్ణమూర్తి యనమల సదస్సునుద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. మిషన్ మోడ్ లో శాఖాధిపతులు తమ శాఖలకు సంబంధించి 10 నిమిషాలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గతంలో కంటే భిన్నంగా వివిధ శాఖాధిపతులు జిల్లాల వారీగా శాఖలు సాధించిన ప్రగతిని ప్రజెంటేషన్ రూపంలో వివరించనున్నారు. ఇందులో కలెక్టర్లు కూడా ఇంటరాక్ట్ అవుతారు. తొలి రోజు సామాజిక సాధికార మిషన్ లో భాగంగా వైద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై చర్చిస్తారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, జలవనరులు, గ్రామీణాభివృద్ధితో కూడిన ప్రైమరీ సెక్టర్ పై శాఖాధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం సేవారంగంలో భాగంగా ఐటీ, ఇ ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్ పై ఉన్నతాధికారులు ప్రగతి రిపోర్టును ప్రజెంట్ చేస్తారు. రెండో రోజు ప్రారంభంలోనే ముఖ్యమంత్రి శాంతి భద్రతలపై సమీక్షిస్తారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య నేపథ్యంలో శాంతి భద్రతలపై సమీక్ష కీలకం కానుంది. ఇప్పటికే 14 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కలెక్టర్లు, ఎస్పీలకు శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత ఇంధనం, పెట్టుబడులు, మౌలిక వసతులు, పోర్టులతో పాటు రోడ్లు, రవాణా, భవనాలతో కూడిన మౌలిక వసతుల మిషన్పై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. భూగర్భ గనుల శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ తో కూడిన పరిశ్రమల మెషిన్ పై చర్చించనున్నారు. రాజధానితో కూడిన పట్టణాభివృద్ధి మిషన్ పై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మానవ వనరుల అభివృద్ధితో పాటు విద్యారంగం, స్కిల్ డెవలప్మెంట్, క్రీడలు, యువజన శాఖలతో కూడిన విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి మిషన్లపై కలెక్టర్ల సదస్సులో చర్చ జరగనుంది. సాధారణ పరిపాలనా శాఖతో పాటు రెవెన్యూ రాబడుల శాఖపై ప్రత్యేకంగా చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసేలా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నిధులు తెచ్చే బాధ్యతను ఆయా శాఖల మంత్రులు, అధికారులకే అప్పగించనున్నారు.